నేను నమ్ముతున్నాను నా కుమ్మడు, అందుకనే నీ కోసం నేను పంపిస్తున్నాను. అలాగే వెళ్తాను. ప్రభువా, గతంలో జరిగిన గ్రామాల్లాగే ఈ గ్రామంలో కూడా నేను నీ ప్రేమను అర్పించాలి, నేను నీ ప్రేమను పంచాలి. ఈ గ్రామంలో నీ సువార్తను నేను ప్రకటించాలి, నీ ప్రేమతో నేను ప్రకటించాలి. సహాయం మీరు సమయాన్ని ఇలా వృధా చేసుకోకూడదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మీరు ఇలా తిరిగి ఇలా మీరు చెడు చేసిన వాళ్ళకి బానిస్తాయి. మీరు ఇలా తిరగకూడదు. దేవుని ప్రేమను మీరు వెల్లడించాలి. మీరు ఇలా రోడ్ల మీద తిరిగి ఇలా నశించుకోకూడదు. ద్వారా మీరు దయచేసిన మాట వినండి. దేవుడు మన కోసం సిలువలో తన ప్రాణం నడిపించాడు. మీరు ఇలా రోడ్ల మీద తిరిగి ఇలా గొడవలు చేయకూడదు. దేవుడు తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. తన ప్రేమను మనం చెప్పాలి. మీరు ఇలా తిరగకూడదు. దయచేసి మీరు నా మాట వినండి. మీరు దేవుడిని అంగీకరించండి. మీరు రక్షణ పొందండి. ఇంకో మాట మాట్లాడేందుకు మీరు నేడే చెప్పేస్తా. పర్లేదు, నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను. మీరు దేవుని ప్రేమను అంగీకరించలేదు. మీరింకా నశించిపోతున్నారు. ప్రభువా, వీరిని క్షమించు. మీరు దేవుని ప్రేమను ఇప్పుడైనా అంగీకరించు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రభువా, వీరిని క్షమించు. వీరిని క్షమించు ప్రభువా. దేవుని ప్రేమను మీరు అంగీకరించండి. ఇకనైనా మీరు అంగీకరించండి. దేవుడు మీకోసం ప్రాణం పెంచాడు. నా కుమారుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏం చేస్తున్నాడో ఏంటో మరి. దేవుని పరిచర్లో బాగుగా వాడబడుతున్నాడు. ఏదేమైనా దేవుని ప్రేమను ప్రజలందరికి అందిస్తే అదే నాకు సంతోషం. మా కొడుకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు కదా. మీకు చెప్పబోయిన విషయం చూడాలని వచ్చాను. చెప్పండి. మీరు వాళ్ళని శిక్షిస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను. చెప్పండి. మీరు మాకు వాగ్దానం ఇవ్వండి. ఖచ్చితంగా నేను వాగ్దానం చేసి చెప్తున్నాను. చేతిలో నేను అనుకోకుండా మీ కొడుకు చనిపోయాడు. చనిపోయాడు. అయితే నా కుమారుడు చనిపోయినా పర్లేదు. మీరందరూ రక్షించబడితే చాలు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటే చాలు. అదే నా సంతోషం. మీరు నా కుమారుడు. చనిపోయి కాలం
నాకు కొన్ని విషయాలు చెప్పాలి అని ఆందోళనతో ఉన్నాను. అది చెప్పకుండానే తను మరణించాడు మా చేతులు మేము బాధ బాధపడవచ్చు. అయితే తన హృదయంలో ఉన్న వేదన ఏంటంటే దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, తన ప్రేమను మనం చూపించి మనం పాపం చేసినందుకు ఆయన ప్రాణాన్ని అర్పించి మన కొరకు మరణించాడు, ఆయన రక్షించాడు, తద్వారా మనందరికి రక్షణ వచ్చిందని ఆ మాట చెప్పాడు నా కుమారుడు. పర్లేదు, మీరందరూ కూడా నా కుమారులే, మీరందరూ కూడా నిత్య జీవం పొందాలనే మా కుమారుడు ఇప్పుడు ఆశతో చనిపోయాడు. కాబట్టి మీరు దేవుడి సన్నిధిలో నమ్మకంగా బ్రతికితే, దేవుని యొక్క లోకంలో మీరుంటే అదే నా కుమారుడి సంతోషం, నా సంతోషం. మీరందరూ నా కుమారులే. నిజమైన నమ్మకం మా జీవితాలు నిజమైన దేవుడు మీ కొడుకు చూపించినట్లు మేము మా జీవితాలు దేవునికి అర్పిస్తున్నామని మీకు వాగ్దానం చేస్తాం. మంచిది, మనందరం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం.